వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. లా బిపిఇడి ఎంపిఇడి పరీక్షల్ని అధికారులు వాయిదా వేశారు. హాస్టళ్లకు తాళాలు వేసి సెలవులు ప్రకటించారు. విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. వీసీ బిల్డింగ్ ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. అటు విద్యార్థుల ఆందోళనలపై కేయు అధికారులు స్పందించలేదు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు పోరుబాట పెట్టారు. ఇక పిహెచ్డి అడ్మిషన్ల అక్రమాలపై నిలదీసినటువంటి విద్యార్థులను పోలీసుల చేత దాడి చేయించి తీవ్రంగా కొట్టించడంపై కూడా నిరసనలు ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి రేపటి నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ కూడా పిలుపునిచ్చారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థుల పోరుబాట రుచి చూపించబోతున్నారు. అసలు విద్యార్థులు ఏం చెప్తారో ఒకసారి తర్వాత మాట్లాడి చూద్దాం. ఈ కాకతీయ యూనివర్సిటీలో వీసీ రిజిస్ట్రారు విద్యార్థులపై ఏ రకమైనటువంటి అసమర్థ పాలన కొనసాగిస్తున్నాడు, అదేవిధంగా ప్రశ్నించినటువంటి విద్యార్థులను ఏ రకంగా దాడులు చేపించి వారి కాళ్ళు చేతులు ఏ రకంగా విరగొట్టించినటువంటి ఘనుడు ఈ కాకతీయ యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రారు, ఇలాంటి వాడో ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన ఎడల, ఇప్పుడు 5 రోజులు అవుతుంది, ఇది 6వ రోజు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన ఎడల వారిని ఇద్దరిని బర్తరాఫ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుంది అంటే, ప్రభుత్వ యూనివర్సిటీలను సర్వనాశనం చేయాలే, మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల ప్రైవేటు యూనివర్సిటీలు బాగుపడాలని కేసీఆర్ కేటీఆర్ కోరుకుంటే వారిని బర్తరాఫ్ చేయకండి, వారి పక్షాన్నే నిలబడండి, విద్యార్థుల పక్షాన నిలబడకండి. కాబట్టి ఇదంతా ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేము హాస్టళ్ళు మూసేసిల్లు. ఇక్కడ మేము విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులంతా ఇక్కడ ఉంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందనే ఆలోచనతో, దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి హాస్టళ్ళన్ని తాళాలు వేసిల్లు. అయినా కూడా నిశ్చింతగా ఇక్కడ కూర్చొని మేము దీక్షలు చేస్తున్నాం శాంతియుతంగా. రేపు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అవసరమైతే 11-12 యూనివర్సిటీలలో ఉన్నటువంటి మా విద్యార్థి సంఘాల ప్రతినిధులు కూడా అక్కడ కూడా దీక్షలు చేస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమం మరొకసారి మేము తీసుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రకంగానే ముందుకెళ్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, గవర్నర్ కూడా కలిశారు ఈ అక్రమాల మీద, పిహెచ్ అక్రమాలు కావచ్చు, వీసీ రిజిస్టర్ మీద ఏమైనా హామీ వచ్చిందా, అసలు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మీరు? అంటే గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో గవర్నర్ గారు చెప్పింది ఏంటంటే, ఆ యూనివర్సిటీలో ఏదైతే కాకతీయ యూనివర్సిటీ ఉందో, కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటికే వీసీ మీద 13 కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి, నాకు ఇక్కడిన రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు, అయినా సరే దీని మీద విచారణకు ఆదేశిస్తా, ఖచ్చితంగా దీన్ని స్పందిస్తా అని చెప్పేసి గవర్నర్ గారు మాకు హామీ ఇవ్వటం జరిగింది. కానీ గవర్నర్ గారు హామీ ఇచ్చినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 6 రోజులుగా ఇక్కడ టెంట్ వేసి దీక్షలు చేస్తూ ఉంటే స్పందించకుండా ఆ వీసీ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాపాడుతూ విద్యార్థులకు యాంటీగా ఇవాళ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ఈ 6 రోజుల్లో స్పందించట్లేదు అనే విషయాన్ని చూస్తే అర్థమవుతూ ఉన్నది. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఉండే తీరు అట్లుంటే ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళే. కానీ ఈరోజు ఈ దీక్షా స్థలికి వాళ్ళెవరు కూడా వచ్చి మాకు మద్దతు ప్రకటించట్లే అంటే ఈ కుట్రలో ఈ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా భాగం ఉందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. కాబట్టే రేపు ఈ ఇష్యూని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే రేపు ఈ జిల్లా వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు దీక్షా శిబిరం వద్ద కూడా వీసీపై చార్జ్షీట్ కూడా నమోదు చేశారు, రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు చార్జ్షీట్ ఎందుకు రిలీజ్ చేశారు, దానిలో ముఖ్య అంశాలు ఏంటిది, వీసీ మీద ఉన్నటువంటి అసలు ఆరోపణలు ఏంటి? వీసీ మీద ఆరోపణలు అంటే కోకొల్లుగా ఇప్పటివరకు వీసీ మీద అనేక రకాలమైనటువంటి అవినీతి, ముఖ్యంగా యూనివర్సిటీ అభివృద్ధి విషయంలో, న్యాక్ సంబంధించిన విషయంలో, అంతేకాకుండా పిహెచ్డి అడ్మిషన్ విషయంలో, ఫార్మసీ సంబంధించిన విభాగంలో అనేక రకాలమైన అవినీతి, కాబట్టి దాని మీద ఈరోజు విద్యార్థులుగా చార్జ్షీట్ రిలీజ్ చేసినాం. ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, 5 రోజుల నుండి విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా కనీస స్పృహ లేనటువంటి వీసీ తాటికొండ రమేషు, అంతేకాకుండా రిజిస్టర్కు ఈ మాత్రం కూడా ప్రభుత్వం యంత్రాంగం కూడా కనీసం ఒత్తిడి చేసి రాజీనామా చేసేందుకు ఎందుకు మీరు వెనుకడుగు ఇస్తున్నారు? దాదాపు అనేక రకాలమైనటువంటి విద్వాంసం, అనేక రకాలమైనటువంటి ఉద్యమాలు, ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేసినానికి స్పందిస్తలే అంటే నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం అంటే అసలు ఏమనుకోవాలి? విద్యార్థులుగా మేము విద్యార్థి సంఘాలకు బాధ్యులుగా ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మేమే, తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి విద్యార్థి సంఘాల ఉద్యమాలు చేస్తే కనీసం స్పందించలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. వాడు ఎవడైతే ఉన్నాడో పల్లారాయేశ్వరరెడ్డి గారు వాని ఏజెంట్గా వీడు పనిచేస్తూ ఉన్నాడు, పల్లారాయేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం నడుస్తుంది. కాబట్టి వెంటనే తక్షణమే రిజిస్టర్ను వీసీ రాజీనామా చేయాలి, లేకపోతే దశలవారి ఉద్యమాలు ఉంటాయి, ఉద్యమాలు కొత్త ఏమేం కాదు, మా యొక్క ఏదైతే లక్ష్యం ఉన్నదో లక్ష్యం నెరవేర్చే వరకు ఎన్నో రకాలుగా ఉద్యమాలు, ఇంతటి సిద్ధానికైనా ఇంతటి త్యాగానికైనా ముందు వరుసలుగా విద్యార్థి సంఘాలుగా బాధ్యులుగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది విద్యార్థుల దీక్షలకు సంఘీభావం అటు రాజకీయ పార్టీలు కూడా తెలుపుతున్నాయి. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధి రవిరెడ్డి ఉన్నారు. అసలు ఏం చెప్తారు ఈ దీక్షకు సంబంధించి, ఏం చెప్తారు రేపు బంద్ కూడా పిలుపునిచ్చే విద్యార్థి సంఘాలు, దాని గురించి ఏం చెప్తారు? అంటే విద్యార్థులు అంటేనే నిరంతరం పోరాడుతూనే ఉండాలా,
వాళ్ళు కనీసం చదువుకోవడానికి ఉండడానికో లేకపోతే వాళ్ళ అడ్మిషన్ల ప్రక్రియలో అన్యాయం జరిగింది అని ప్రశ్నిస్తే ఈ రకంగా దాడులు చేస్తున్నారు। ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలని ఉద్యమం చేసింది కూడా విద్యార్థులే, కానీ ఆ రోజు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రకంగా గోరాతి గోరంగా హింసించే ప్రక్రియకు శ్రీకారం చుట్టలే। ఈ రోజు అడ్మిషన్లలో అన్యాయం జరుగుతున్నాయి అని చెప్పింది। మనం చూసాం వీసీ వచ్చి సంవత్సర కాలం అవుతుంది, ఆ సంవత్సర కాలంలో ఆయన మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి। మా ఇల్లు ఇక్కడే ఉంటాయి జస్ట్, అంటే ఎప్పుడు ఏదో ఒక నిరంతరం ఆయన మీద అలజడి లేకపోతే ఆయన చేసే అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించడమో ఉద్యమాలు చేయడమో, అంటే తెలంగాణ వస్తే ఉద్యమం ఉండదు, మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అని చెప్పిన వాళ్ళు ఈరోజు అంటే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి అడుగులు మడుగులు వస్తే వీసీని పెడితే ఆయన ప్రైవేటు యూనివర్సిటీని పెంపొందించే ప్రక్రియలో ఆయనకు ఒక రిప్రజెంటేటివ్గా ఒక ఏజెంట్గా పనిచేస్తూ యూనివర్సిటీని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది। కాబట్టి గతంలో ఏ రకంగా ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీ ఉందో దాన్ని పునర్వైభవం తెచ్చే దిశగా ఇంకా ఎన్నో రోజులు లేవు। ఈ పల్ల ఆగడాలు కానీ యూనివర్సిటీ వీసీ ఆగడాలు కానీ సాగవు, అంటే యూనివర్సిటీ వీసీ పర్మనెంట్ కావాలని ఉద్యమాలు చేయాలి, వచ్చిన వీసీ చేసే అక్రమాల మీద పోరాటాలు చేయాలి। విద్యార్థులంటే నిరంతరం పోరాడుతూనే ఉండాలా, వాళ్ళకొక ఏమంటారు ఒక భవిష్యత్తు అనేది ఉండద్దా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది। కాబట్టి ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు చేసిన వీసీలకు తావు లేకుండా వచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో కాకతీయ యూనివర్సిటీ అంటే ఏ రకంగా మారుమోగిపోయిందో ఆ రకమైన వైభవాన్ని తెచ్చిపెట్టే విధంగా ఈరోజు మేము మేనిఫెస్టోలో ఒక వీటికి కావాల్సిన అంశాలను ఫ్యాకల్టీ పరంగా కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ నిధుల పరంగా కానీ లేకపోతే అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాల మీద కానీ ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం తీసుకుంటాము, మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాము। విద్యార్థుల బంధు ఈరోజు ఎమ్మెల్యే సీతక్క గారు 3 గంటలకు దీక్ష విరమణకు వస్తున్నారు, మేము అంటే మేము 100% 2-3 రోజుల్లో మా పిసిసి రేవంత్ రెడ్డి గారు కూడా హన్మకొండ పర్యటన ఉంది, 100% రేపు ఏదైతే విద్యార్థులు చేస్తున్న న్యాయ పోరాటానికి నగర బంధుకు పిలుపునిచ్చారో దానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం, మా శ్రేణులందరూ పాల్గొంటాయి। ఓవరాల్గా మన ముఖ్యమంత్రి గారికి నవాబు గారికి ఉన్నంత వ్యతిరేకత ఉన్నది ఈ విద్యా సంస్థలంటే, ఎందుకంటే విద్య అనేది అందరికీ చైతన్యం ఇచ్చేది కాబట్టి ఈ చైతన్యం లేకుండా చేసి బానిసలుగా చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ 9.5 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలను పట్టించుకోలేదు, నిధులు ఇవ్వలేదు, జీవిగా చేయబోసినట్టు పైసలు ఇస్తాడు, రిక్రూట్మెంట్ లేదు। అయితే ఇక్కడ వీసీలను కూడా అసమర్థలను వేయడం, అర్హత లేని వాళ్ళను వేయడం, ఎన్నడూ పాఠం చెప్పని వాళ్ళు వేయడం, చాక్ పీస్ పట్టని వాళ్ళు ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ అయితే ఎన్నడూ చాక్ పీస్ పట్టలేదు, క్లాసులో ఇవ్వలేదు, కేవలం గోవిందరాజుల గుట్ట దగ్గర ఉండి 20 ఏళ్ళు ఏటీఎంలో డబ్బులు తీసుకున్నాడు, నిర్మలనో ఆయన ఆబ్సెంట్ ఉండేది, ఒక్కసారి అన్ని సంతకాలు పెట్టుకొని ఏడాది ఇట్లా చేసేది। కాబట్టి నిర్మల్ పోకుండా, కాలేజీ పోకుండా, క్లాస్ రూమ్లో పోకుండా 25 ఏళ్ళు నిర్మల్కు పోకుండానే ఇక్కడ ఉండి జీతం తీసుకున్నట్టంటే ఆయన వైస్ ఛాన్సలర్ అయితే యూనివర్సిటీ ఎట్లా నడుపుతాడు? కాబట్టి పల్లరాజేశ్వర రెడ్డి గారు మరి నువ్వు కావాలంటే యూనివర్సిటీ కాదు ఇంకెక్కడైనా 500 ఎకరాలు మళ్ళీ కొనుక్కొని చేసుకో, కానీ ఈ యూనివర్సిటీని నాశనం చేసి నీ ద్వారా నీ ఏజెంట్ను పెట్టుకొని యూనివర్సిటీ నాశనం చేస్తున్నారు। కాబట్టి వైస్ ఛాన్సలర్ కాదు ఇక్కడ పల్ల రాజేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళందరూ కూడా బాధ్యులు, తప్పకుండా ప్రజలు మీకు ఇది మీ ప్రజలకు మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది। ఇది ఒక్క సంస్థ కాదు, మొత్తం విశ్వవిద్యాలయాలు అన్నిటి కూడా ఇట్లే చేస్తున్నారు, ఎక్కడికక్కడ మీ బాసరాజు కూతకు అట్లే ఉన్నది, ఉస్మానియా కూతకు అట్లే ఉంది, అదేవిధంగా మన తెలంగాణ యూనివర్సిటీలకు అట్లే జరిగింది, మొత్తం వీటిని భ్రష్టు పట్టించి ప్రజలకు ఏది పేద ప్రజలు చదువుకోకుండా పల్లరాజేశ్వరరెడ్డి లాంటి వాళ్లకు 11-12 ప్రైవేటు యూనివర్సిటీలు ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం లేకుండా కేవలం ఆసరా పింఛన్లు, భర్తలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్లు, లేదా ఎవరికన్నా అట్లా కావాలంటే మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం 1000 2000 అని ఆశ చెప్పి పెట్టడం, ప్రతిసారి మోసం చేయడం జరుగుతుంది। ఈసారి ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను, మన పిల్లలు చదువుకునే విద్యా సంస్థలను నాశనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రాజకీయంగా భవితవ్యం లేకుండా, వాళ్ళ పుట్టగతులు లేకుండా, మళ్ళీ పునర్జన్మ లేకుండా రాజకీయంగా అంత పెద్ద శిక్ష వేయాలని తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ ఉద్యమకారునిగా జయశంకర్ గారి యొక్క శిష్యునిగా జయశంకర్ గారి యొక్క ఆశయాల మేరకే ఇవాళ ఈ పిల్లల దగ్గర నేను కూర్చున్నా, కాబట్టి ఆ రకంగా ప్రజలని అప్పీల్ చేస్తున్నాను, ముఖ్యమంత్రిని గద్దె దించకుండా ఈ మార్పులు జరగవి। ఇది కేయూకి సంబంధించినటువంటి పిహెచ్డి అక్రమాలపై, వీసీ ఆగడాలపై, మరోవైపు విద్యార్థులపై చేసిన దాడికి సంబంధించి నగరం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చారు। ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి, దాంతోపాటు వివిధ ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది। మొత్తానికి కాకతీయ యూనివర్సిటీ వేదిక కూడా మరొక ఉద్యమం కూడా పుట్టుకొచ్చే పరిస్థితి అయితే వరంగల్ కనిపిస్తూ ఉంది। వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వరంగల్.